ఓకే 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 లలలలా ఓకే, స్టాప్ 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 అందరి, లలలలా ఇంకా ఆపేయాలి, మీరు మ్యూట్ చేసేసుకోండి. ఓకే, క్లాస్ అయ్యే వరకు ఎవరు మాట్లాడద్దు, నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వచ్చినా అది క్లియర్ ఇట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, నేను ఒక 1 మినిట్ లో నా కెమెరా స్విచ్ అయిపోతుంది, నాకు మెయిన్ కెమెరా అంటే నేను ఏదైతే తయారు చేస్తున్నాను అది మీకు కనబడుతుంది, చాలా క్లియర్ గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరేం చేయాలంటే ఈ 2 అవర్స్ కూడా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, సెకండ్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు ఇలా వెళ్ళొచ్చే లోపు 2 కటింగ్లు అయిపోతాయి. ఓకే నెక్స్ట్, ఇది ఏంటంటే ఇస్ కాల్డ్, మీకు తెలుసు, మీరు నేను ఒరిగామి సార్ అని తెలుసు, మీరు ఒరిగామి బొమ్మలు చాలా చేసుకున్నారు. ఓకే, ఈ రోజు స్పెషల్ గా మీకేంటే కిరిగామి అనేది నేర్పిస్తున్నాను. ఓకే, కిరిగామి అసలు ఏంటి కిరిగామి? ఓకే, ఒరిగామి అంటే మీ అందరికీ తెలుసు, 2 మినిట్స్ మాట్లాడిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ప్రతిసారి చెప్పేటప్పుడు నేను చూడండి అన్నప్పుడు చూడాలి, చెయ్యండి అన్నప్పుడు చెయ్యాలి, ముందుగా చేస్తే మీకు రాదు అనవసరంగా వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఒరిగామి మీకు తెలుసు, గామి అంటే పేపర్, ఒరి అంటే ఫోల్డింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒరిగామి అంటే పేపర్ ఫోల్డింగ్, మనం చక్కగా స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని చాలా అద్భుతమైన బొమ్మలు చేసుకున్నాము, అలాగే కొంతమంది నాకు రెగ్యులర్ క్లాసెస్ లో అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ రోజు కిరిగామి ఏంటి? కిరిగామి, కిరిగామి అంటే కిరికిరి కాదండి, కిరిగామి అంటే కిరి అంటే కటింగ్, గామి అంటే పేపర్, అంటే జపాన్ భాషలో కిరిగామి అంటే కటింగ్ ఏ పేపర్ అంటే ఏంటంటే, ఇక్కడ కంప్లీట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే సిజర్ తో కానీ డిఫరెంట్ నైఫ్స్ ఉంటాయి వాటితో కట్ చేసుకుని మనం బొమ్మలు చేస్తాం. అంతకుముందు ఒరిగామిలు ఏం చేసాము, దీని క్వైట్ ఆపోజిట్, నో కటింగ్ నో గమ్మింగ్ నో పేస్టింగ్ తో చేసి అద్భుతంగా చేసాము. అలాగే ఇప్పుడు నేను నేర్పబోయేది చాలా సింపుల్ మోడల్స్. ఓకే, ఇది ఇందులో అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయండి, అవి కొంచెం పెద్దవాళ్ళు చేయాల్సి వస్తుంది. సో సో ఇది అడ్వాన్స్డ్ మోడల్స్ అవి నేను లాస్ట్ లో మీకు అనౌన్స్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలన్నది. అది ఏంటంటే సిజర్ దానికి కొంచెం మెటీరియల్ కూడా కాస్ట్ పడుతుంది, దాంతో తాజ్ మహల్ ఐఫిల్ టవర్స్ ఇటువంటివన్నీ చేయొచ్చు, అవి చేయడానికి కూడా 2-3 అవర్స్ పడతాయి, కానీ ఇప్పుడు సింపుల్ గా సరదాగా మంచి మంచి మోడల్స్ తయారు చేయడం నేను నేర్పిస్తాను. సో ఇది చేయాలంటే అందరూ కూడా నాకు జస్ట్ చాట్ బాక్స్ లో కానీ దీని మీద మెసేజ్ ఇస్తే సరిపోతుంది. అందరి దగ్గర A4 పేపర్స్, A4 పేపర్ అంటే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను, ప్లెయిన్ అయినా వైట్ అయినా పర్వాలేదు కలర్ అయినా పర్వాలేదు, A4 పేపర్ ఉండాలి. నెక్స్ట్ సిజర్ ఉండాలి, 1 మినిట్. సిజర్ కూడా నా ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకేం మెసేజ్లు పెట్టకండి, లాస్ట్ లో మాట్లాడదాం, మీ మెసేజ్ చూస్తుంటే నేను డీవియేట్ అవుతున్నాను, మెసేజ్ పెట్టకండి, నేను 1-2 సార్లు రిపీట్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఎవరికైనా సరే టెక్నికల్ ఇష్యూ ఉంటే రీలాగిన్ అయిపోతే మీ ఇష్యూస్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ నేనేంటే రిక్వెస్ట్ చేస్తాను, 1 A4 పేపర్ కావాలండి, సిజర్ కావాలి. ఈ సిజర్ కూడా ఏంటంటే మరీ చిన్నవి, ఎవరు డాడీకి మీసాలు కట్ చేసి అటువంటివి అయితే మీకు పనికిరావండి, మినిమం మీడియం సైజ్ సిజర్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏంటంటే మరీ చిన్న పిల్లలు, ఆ నర్సరీ పిల్లలు, ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఉంటే వాళ్ళకి పేరెంట్స్ మనకి దగ్గర ఉండాల్సి వస్తుందండి, వాళ్ళు సరిగ్గా కట్ చేయలేరు. ఓకే, సో ఇక్కడ మనకేంటి, ఈ 2 కావాలి, స్కేల్ కావాలి, పెన్సిల్, దట్స్ ఇట్. ఇవి ఉంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే అద్భుతంగా బొమ్మలు తయారు చేసుకుని. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్టింగ్ ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు ఒక A4 పేపర్ తీసుకోండి, కనబడింది కదా, A4 పేపర్ తీసుకుని దాన్ని అడ్డగా ఇలా ఫోల్డ్ చేయి, రెక్టాంగిల్. ఓకే, ఓకేనా? సింపుల్ ఫోల్డింగ్స్, ఒక్కొక్క ఫోల్డింగ్ కి గంట తరపు టైం తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ 250 మెంబర్స్ ఉన్నారు, ఇందులో ఒక్కళ్ళు అది స్లోగా ఉండి మిగిలిన ఫాస్ట్ గా ఉంటే కష్టం అవుతుంది, ఇందులో ఏమి కష్టమే ఉండదు. అందరి దగ్గర రెడీగా A4 పేపర్ పెట్టుకోండి, జస్ట్ వాట్ ఎవర్ ది ఇన్స్ట్రక్షన్ ఐఎమ్ గివింగ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో. ఓకే, ఒక A4 పేపర్ తీసుకున్నా కనబడుతుంది కదా క్లియర్ గా,
ఏ ఫోర్ పేపర్ తీసుకుని ఇలాగా అడ్డగా ఫోల్డ్ చేయండి, డోంట్ కట్ ఫోల్డ్. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు ఇచ్చండి ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే క్లియర్ గా కనబడుతుందా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు, ఒకసారి యా ఓకే, ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది మీకు. ఇప్పుడు మీరు అగైన్ ఐమ్ రిపీటింగ్, క్లోజ్డ్ సైడ్ మీ రైట్ హ్యాండ్ దగ్గర ఉంచండి, మీ రైట్ హ్యాండ్, ఓపెన్ మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉంచండి, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేయండి, మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ప్లేస్ చేసేటప్పుడు చూడండి, థంబ్ ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ అడ్జస్ట్ చేసుకోండి. నా వాయిస్ మీకు వస్తుంది కదా, నా వాయిస్ అందరికి వినబడుతుందమ్మా? నా వాయిస్ ఉంటే థమ్స్ అప్ పెట్టండి. నాన్న నేను మ్యూట్ లో లేను, నేను వాయిస్ వినబడుతుంది, నా సెకండ్ కెమెరా మ్యూట్ లో ఉంటుంది, అది ఆన్ అవ్వదు. ఓకే, నా వాయిస్ క్లియర్ గానే ఉంది, ఎవరికైనా వాయిస్ రాకపోతే రీలాగిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థంబ్ ఇండెక్స్ ఫింగర్ ఇది ఇది, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీ మీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, గ్యాప్ ఇలా ఉండాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ని దాన్ని ప్లేస్ చేసుకోండి. ఓకే, రైట్ హ్యాండ్ తో పెన్సిల్ తీసుకోండి ఫస్ట్. ఓకే, తీసుకున్న తర్వాత జాగ్రత్తగా మీరు చూడండి, మీకు అర్థమైపోయింది కదా. దీని అవుట్లైన్ డ్రా చేసుకోవాలి, కట్టింగ్ తర్వాత చెప్తాను. అవుట్లైన్ డ్రా చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్లేసింగ్ ఇలా పెట్టాలి, దీని పైకి రావాలి, ఇక్కడ రావాలి. ఓకే, ఇవన్నీ గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ లో కొంత గ్యాప్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, పెన్సిల్ తీసుకుని ఈ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, చూసారా, అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. సో ముందు చూడండి 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 చూడండి, తర్వాత డ్రా చేద్దరు. కానీ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే, జస్ట్ ఇలా ఉండాలి, ఈ గ్యాప్ కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి తీసుకురండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ పార్ట్ లో హార్ట్ షేప్ ఉంటుంది కదా, హార్ట్ షేప్ వచ్చేటట్టుగా మీరు, హాఫ్ హార్ట్ షేప్ వచ్చేటట్టుగా మీరు డ్రా చేసుకోండి. కొంచెం అటు ఇటు వస్తుంది, అది నేను ఆర్టిస్ట్ కాదు. ఓకే, ఈ పార్ట్ లో హాఫ్ హార్ట్ షేప్ వచ్చి కట్ చే, అది డ్రా చేసుకోండి. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, రిమైనింగ్ ఇలా తీసుకురండి. ఓకే, అందరూ కూడా చేయండి, ఇలా హ్యాండ్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి. ఒకవేళ రైట్ హ్యాండ్ వాళ్ళు ఉంటే లెఫ్ట్ లెఫ్ట్ ఉంటే రైట్ పెట్టుకోండి, దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, జాగ్రత్తగా మీరు ఇక్కడ పెన్సిల్ తోటి, పెన్సిల్ తోటి దీన్ని అవుట్లైన్ ని ముందు డ్రా చేయండి. అందరూ అవుట్లైన్ డ్రా చేసుకోండి. అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు ఇది బయటకు రావాలి, ఇక్కడ రావాలి. ఓకే, సో అందరూ ఇంతవరకు అర్థమైంది, డ్రా చేస్తే జస్ట్ ఇది మెసేజ్ పెట్టండి. ఓకే, అందరూ కూడా జస్ట్ ఇలా అయిపోగానే స్లోగా మీ హ్యాండ్ తీయండి. ఓకే, స్లోగా హ్యాండ్ తీస్తే క్లోజప్ లో చూపిస్తే, నేను చూపించగలను, మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ, మీరు మీరే హ్యాండ్ దగ్గర ఉంది కాబట్టి. ఇక్కడ మీకేంటి, హార్ట్ షేప్ హాఫ్ హార్ట్ షేప్ రావాలి డ్రా చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఏజ్ గ్యాప్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కావాలని కొంచెం డార్క్ చేసుకోండి ఇదంతాను. ఓకే, సో నా ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఓకే, ఇప్పుడు నాకు ఒక్కసారి థమ్స్ అప్ పెట్టండి అందరూ, ఇది ఇంతవరకు ఓకే అయితే నెక్స్ట్ స్టెప్ చెప్తా. ఓకే, దాట్స్ గుడ్, దాట్స్ గుడ్, ఐ హోప్ ఎవ్రీబడి ఇస్ కంప్లీటెడ్. ఒకటి ఇంకా మేము చేయలేదు, వెయిట్ అంటే W అని పెట్టండి, వెయిట్ చేస్తా. నా స్క్రీన్ స్ట్రక్ అవ్వలేదండి, బాగానే ఉంది, ఇట్స్ గుడ్. నేను ఆపాను అంటే నేను మూమెంట్ లేదు. ఇంకెవరో W అని పెడుతున్నారు, వెయిట్ చేస్తాను.
ఓకే. హార్ట్ సింబల్ ఎగ్జాక్ట్ గా రాదు, రఫ్ గా పెట్టుకోండి, దాని టెన్షన్ పడక్కర్లేదు, రఫ్ గా గీసుకోండి. మీ తర్వాత ఆర్టిస్ట్ ఏం కాదు మనం, ఓకే, ఒక ఐడియాకి. ఓకే, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రాదు కానీ మీరు జస్ట్ ఇలా షేప్ పెట్టుకుని చేసుకోండి. అంటే ఎప్పుడైనా సరే లైఫ్ లో ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా లైఫ్ లో చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా రాదు. డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షనిస్ట్, పర్ఫెక్ట్ గా చేయాలని ఎప్పుడు ఆలోచించకండి. ఈ రోజు చేసిన తర్వాత రేపు ఇంకా ఎక్సెల్ గా చేయాలని ఆలోచించండి. ఓకే, ప్రతిసారి మనం ఏ ఆర్టిస్ట్ కాదు కానీ ఒక ఐడియా, ఇలా చేసుకుంటే కూడా బొమ్మ వస్తుంది, మోడల్ యొక్క ఐడియా చేస్తున్నాము, ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ప్రాక్టీస్ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఓకే నా, సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ కంప్లీటెడ్ అప్ టు దిస్, అందరికి అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఈ అవుట్లైన్ ఉంది కదా, ఇంకా చాలా మంది డబ్ల్యూ అని పెడుతున్నారు. ఏ మీకు పేపర్ లేదమ్మా, పేపరు పెన్సిల్ తెచ్చుకుంటారుగా. మీరు లేట్ గా జాయిన్ అయితే రిపీట్ చేయడం కష్టం అవుతుంది సార్, ఎందుకంటే ఆన్లైన్ లో రిపీట్ చేయడం కష్టం అవుతుంది, తర్వాత వీడియో చూసి చేసుకోదు కానీ. కానీ 1 మినిట్ లో త్వరగా చెప్తాను, ఎందుకంటే లేట్ గా జాయిన్ అయితే చాలా కష్టం, అందరూ 6:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. నా కామన్ కాన్సెప్ట్ చెప్తున్నాను, ఒక A4 పేపర్ తీసుకోండి ఫాస్ట్ గా, లేట్ గా వచ్చిన వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకుని మీ హ్యాండ్ పెట్టుకుని డ్రా చేసేసుకోండి త్వరగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వినండి, నా కాన్సెప్ట్ అర్థమైంది కాదు, లేట్ గా ఉన్న వాళ్ళు డ్రా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నన్ను అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే చూడండి, మీరు ఈ అవుట్లైన్ అంటే సిజర్ నుంచి ఇలా పెట్టుకుని, ఇది చూసే ఇంటూ పెడుతున్నాను కదా, ఓకే, ఇంటూ పెట్టినవన్నీ కూడా కట్ చేసేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది కదా, అవుట్లైన్ ఇలా తీసుకోండి కానీ ఇక్కడ కట్ చేయకూడదండి, మళ్ళీ ఇలా తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడ కట్ చేయకూడదు, ఇలా తీసుకురావాలి. ఓకే, మీ సిజర్ పెట్టుకుని కట్ చేసేసుకోండి, అర్థమైన వాళ్ళు. ఎందుకంటే నేను కట్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళమంటే వెళ్ళలేను, అందుకనే అర్థమైన వాళ్ళు కట్ చేయండి, లేని వాళ్ళు వెయిట్ చేయండి. మన ఎవరికైతే కాన్సెప్ట్ అర్థమైందో వాళ్ళు కట్ చేసేసుకోండి. లేట్ గా వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి, ఒక ఒక పేపర్ తీసుకోండి, A4 పేపరు, ఇలా అడ్డగా ఫోల్డ్ చేయండి. మీ రైట్ హ్యాండ్ సైడ్ ఇలా ఉండాలి, ఏది క్లోజ్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, ఇది క్లియర్ గా వినాలి. మళ్ళీ ఇటుపక్క కట్ చేస్తే రాదండి మళ్ళీ. ఓకే, అయిపోయిన తర్వాత మీ హ్యాండ్ పెట్టుకోండి, ఇలాగా పెట్టుకుని అవుట్లైన్స్ డ్రా చేయండి. డ్రా చేసేటప్పుడు ఏంటి, ఈ ఫింగర్ కి ఈ ఫింగర్ కి మధ్యన హాఫ్ హార్ట్ షేప్ వచ్చినట్టుగా ట్రై చేయండి. ఒక పేపరే తీసుకోమని చెప్పానండి, యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 పేపర్. ఒక A4 పేపర్ తీసుకుని మధ్యకి ఇలాగ ఫోల్డ్ చేసుకుని మీ రైట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఓకే, కటింగ్ ఏమి లేదండి, మీరు అవుట్లైన్ ఉంది కదా, అర్థమవుతున్నా, మీరు ఇలా డ్రా చేసి ఈ అవుట్లైన్ ఒకసారి చూడండి, స్క్రీన్ మీద చూడండి, ఈ అవుట్లైన్ ఇలా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, రిపీట్ చేయడం కుదరదు, నాతో పాటు కట్ చేస్తే చేయండి. ఓకే, జాగ్రత్తగా చూడండి, క్లోజర్ చూడండి, డౌన్ పార్ట్ ఏముండదండి, ఇక్కడ డౌన్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డౌన్ పార్ట్ ఎవరో అడుగుతున్నారు కానీ ఒకసారి చూడండి, ఈ అవుట్లైన్ అర్థం కాలేదా మీకు, అవుట్లైన్ బయటికి అవుట్లైన్ మాత్రమే కట్ చేసుకురండి.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ పోయింది, నేను మళ్ళీ రీలాగిన్ అయ్యాను. లేట్గా వచ్చిన వాళ్ళకి అయితే రిపీట్ చేయడం కుదరదండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఒక A4 పేపర్ తీసుకోండి, సింగిల్ A4 పేపర్ తీసుకోండి, మధ్యకి ఫోల్డ్ చేయండి. మీ రైట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ ఉండాలి. ఓకే, మీరు వీడియో లేకపోయినా సార్ నా వాయిస్ వినబడుతుంది కదా. A4 పేపర్ తీసుకుని అడ్డగా ఫోల్డ్ చేసి మీ రైట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ ఉండాలి. తర్వాత మీ హ్యాండ్ని ఇలా పెట్టండి. సో మీ హ్యాండ్ పెట్టిన తర్వాత మీ పెన్సిల్ తీసుకుని మీ హ్యాండ్ తాలూకా ఫింగర్కి అవుట్లైన్ డ్రా చేసుకోండి. అవుట్లైన్ డ్రా చేసుకునేటప్పుడు మీ ఇండెక్స్ ఫింగర్కి థంబ్కి మధ్యన హార్ట్ హాఫ్ షేప్ వచ్చే ట్రై చేసుకోండి. ఒకవేళ రాకపోయినా టెన్షన్ లేదు, అది ఏ షేప్ వస్తే ఆ షేప్ డ్రా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కరెంట్ పోయింది, ఇంటర్నెట్ ఇష్యూగా ఉంది. సో ఎనీ హౌ ఐ మేనేజ్. ఓకే, సో జాగ్రత్తగా వింటే వస్తుంది. ఇప్పుడు మీకు ఏం లేదండి, ఇంకా అర్థం కాని వాళ్ళకి మీరు అవుట్లైన్ స్టార్ట్ చేసి అవుట్లైన్ కట్ చేసుకోండి. వాట్ డూ యూ మీన్ బై అవుట్లైన్? ఈ అవుట్లైన్ ఏదైతే ఉందో, అవుట్లైన్ అంటే అర్థమైందండి, అవుట్లైన్ పై పార్ట్ అంతా కట్ చేసేసేయండి. ఇదిగోండి, నేను ఇంకా స్టార్ట్ చేస్తే మళ్ళీ రిపీట్ చేయడం కుదరదండి. ఈ అవుట్లైన్ పార్ట్ అంతా కూడా బయటకు తీసేసేయండి. ఓకే, ఇక్కడ అవుట్లైన్ కట్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కట్ చేసిన ఈ గ్యాప్ లో ఇవేం చేయకండి, మళ్ళా ఈ హార్ట్ షేప్ ఉంది కదా, హార్ట్ షేప్ కట్ చేసి బయటకు తీసేయండి. అయిపోయిన వాళ్ళు వెయిట్ చేయండి, అయిపోయిన వాళ్ళకి మీ యొక్క షేప్ ఏంటో అర్థమైపోతుంది. ఒకసారి ఓపెన్ చేసుకుంటే నీట్ గా కనబడుతుంది అయిపోయిన వాళ్ళు. అవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అవుట్లైన్ ఏదైతే ఉందో కట్ తీసేసేయండి. ఇక్కడ ఫింగర్ గ్యాప్ ఉండాలండి బయట. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ హ్యాండ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ లో కత్తులతోటి అవుట్లైన్ కట్ చేసేసేయండి. అందరూ ఐ థింక్ చాలా మంది కట్ చేసేసినట్టున్నారు, వెరీ గుడ్. కట్ చేసినప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇది కొంచెం, ఇది ఫస్ట్ టైం కత్తులు పట్టుకున్నాడు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు హెల్ప్ చేయండి. సో మీరు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి దాన్ని చేసిన వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే మీకు బోత్ హ్యాండ్స్ మధ్యలో హార్ట్ షేప్ ఉంటుంది, ఒక మంచి బొమ్మ వస్తుంది. ఒకసారి మీరు ఎవరైనా చూస్తే అది దాన్ని వాట్సాప్ లో షేర్ చేయండి ఫోటో తీసుకుని. సో ఈ విధంగా మీరు హ్యాండ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ గీసుకుని దాని అవుట్లైన్ అంతా కూడా జాగ్రత్తగాను సిజర్ తో కట్ చేసేసి. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీ అందరికీ కూడా డిఫరెంట్ గా వస్తుంది. ఎవరికైనా ఇంకా కట్టింగ్ ఓడిపోయింది అంటే వాళ్ళు సరిగ్గా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేదు. అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఎవరికైనా సరే రెండు హ్యాండ్స్ అంటున్నట్టు రావాలి, అలా రాలేదు అంటే అర్థం ఏంటంటే మీరు రైట్ సైడ్ క్లోజ్ చక్క చేయలేదు. ఓకే ఫ్రెండ్స్,
సో నేను చేసిన తర్వాత అవుట్ లైన్ కట్ చేశానండి. అవుట్ లైన్ కట్ చేస్తే ఇలా వస్తుంది. కానీ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ డోంట్ ఎక్స్పెక్ట్ ద పర్ఫెక్షన్. అందంగా లేదు, హార్ట్ షేప్ రాలేదు, ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి రాదండి. బట్ ఒక షేప్ వచ్చిందా లేదో చూడండి. ఓకేనా? ఎప్పుడైతే అందరూ ఇలా చేస్తారో దానిలో ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకేమొస్తుంది, హార్ట్ షేప్ మీ టూ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని హార్ట్ చూపిస్తున్నట్టు ఇలాగా చక్కగా చెప్తారు కదా, సినిమాలో చూపిస్తారు కదా. సో లవ్ సింబల్ లాగా వస్తుందండి. ఇట్స్ బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇది మీరు రేపు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి చాలా బాగా చేశారు. అందరూ కూడా గ్యాలరీ వ్యూకి ఒక్కసారి చూపించిన అందరూ ఒక్క 1 మినిట్ కి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా ఓకే ఫ్రెండ్స్, మరి మిమ్మల్ని అందరినీ కూడా ఎంత చక్కగా అద్భుతంగా చేశారు కదా. ఒక్కసారి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ రియల్లీ హ్యాపీ, లల్లా లల్లా అని ఒకసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఇక్కడ కరెంట్ పోయింది, నేను ఇన్వర్టర్ మీద రన్ చేసి క్లాస్ చెప్తున్నాను. ఓకే ఓకే, మీరు అందరికీ బాగా నచ్చితే ఒక్కసారి డబల్ థమ్స్ అప్ పెట్టండి. ఓకే, మరి ఇప్పుడు ఇది ఈజీగా ఉందా ఫాలో అవుతున్నారంటే? అన్నా ఇది ఈజీగా ఉంది, ఫాలో అవుతున్నారంటే చేస్తారు. ఎందుకంటే ఇంకా మీరు ఫాలో అవ్వాలి మరీ సులువుగా చెప్తాం. ఇంకా ఇంకా రాదని కొంచెం కట్టింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక A4 పేపర్ తీసుకోండి. ఓకే సో మళ్ళీ అందరూ A4 పేపర్ తీసుకోండి. అందరము తీసుకున్న తర్వాత మీరు ఇలా ఫోల్డ్ చేయండి, ఇందాక ఫోల్డ్ చేసినట్టుగా హాఫ్ ఫోల్డ్ చేయండి. అందరూ త్వరగా A4 పేపర్ తీసుకోవాలి, హాఫ్ ఫోల్డ్ చేయాలి. నేను A4 పేపర్ చేయకుండా వెయిట్ చేస్తే ఎలాగవుతుంది? పక్కన పెట్టుకోండి రెడీగాను పేపర్స్ ని. ఒక పేపర్ తీసి ఫోల్డ్ చేయడం కూడా వెయిట్ అంటే ఎలాగవుతుంది? మీరేం లేదు, తక్కువ బొమ్మలు నేర్చుకుంటారంతే. నేను ఎక్కువ బొమ్మలు నేర్పించాలని చూస్తున్నాను. మీరు ఒక A4 పేపర్ చేయడానికి వెయిట్ చేయండి అంటే ఎలాగవుతుందమ్మా? రెడీగా పెట్టుకోండి A4 పేపర్స్. ఓకే ఫ్రెండ్స్ వినండి, A4 పేపర్ తీసుకున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి మీకు వీడియో, మీరు కెమెరాలో అర్థమవుతుంది, నా వాయిస్ అర్థమవుతుంది కదా. నా వాయిస్ తోటి మీ చేతిలోనే పేపర్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు దట్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది చిన్న కెమెరాస్ ఉంటే కనబడకపోయినా వాయిస్ గురించి టెన్షన్ పడద్దు. వీడియో చూసి చేయొచ్చు, వాయిస్ చూసి చేయొచ్చు, ఈజీ. మీ దగ్గర A4 పేపర్ తీసుకోండి. A4 పేపర్ తీసుకుని సార్ మీరు చాలా స్లోగా చెప్తున్నాను సార్, వాయిస్ అయితే పెద్దది ఉంది. మరీ స్లోగా చెప్తే మటుకు ఒక్క బొమ్మే అవుతుంది. ఇందులో A4 పేపర్ తీసుకోమని చెప్తున్నాను. చెప్తుంటే వెయిట్ వెయిట్ అంటే ఎలా అవుతుంది? వెంటనే తీసుకోవాలి A4 పేపర్ని. మీరు ఇంకా స్లోగా చెప్పమంటే యూ విల్ గెట్ ఓన్లీ 1 పిక్చర్. ఒక A4 పేపర్ తీసుకోండి అందరూ. అందరూ హాఫ్ ఫోల్డ్ చేయండి. హాఫ్ ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీ రైట్ హ్యాండ్ కి
క్లోజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుని ఈ క్లోజ్డ్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్స్ పెట్టుకోండి. అర్థమైందా? 5 సెంటీమీటర్స్ పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. మనం 5 సెంటీమీటర్స్, నాట్ 5 ఇంచెస్, 5 సెంటీమీటర్స్ తీసుకుని మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఇది స్ట్రైట్ గా వచ్చి చూసుకోండి. ఓకే, ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మీ రైట్ హ్యాండ్ క్లోజ్ ఉండాలి, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్, ఒకవేళ వరకు 1 సెంటీమీటర్ అటు ఇటు వస్తే దాని గురించి టెన్షన్ పడిపోకండి, బట్ ఇట్ షుడ్ బి స్ట్రైట్ గా లైన్ కావాలి. ఓకేనా? ఓకే, అందరు లైన్ డ్రా చేస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ఇలా టర్న్ చేసుకుని ఈ పార్ట్ లో క్రాస్ గా లైన్ తీసుకోండి. క్రాస్ గా లైన్ తీసుకుని క్రాస్ అప్రాక్సిమేట్ గా చూడండి, 1 సెంటీమీటర్ అప్రాక్సిమేట్ గా 1 సెంటీమీటర్ క్రాస్ గా లైన్స్ తీసుకోండి. అండి నేను చెప్పింది A4 పేపర్ తీసుకుని హాఫ్ ఫోల్డ్ చేసుకుని, హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్ దూరంలో లైన్ తీసుకోమన్నాను, అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చూడండి, అర్థమైందండి, ఇక్కడ నుంచి క్రాస్ గా ఒక లైన్ గీసి 1 సెంటీమీటర్ గ్యాప్ తోటి క్రాస్ గా లైన్స్ డ్రా చేయండి. అప్రాక్సిమేట్ 1 సెంటీమీటర్ క్రాస్ గా ఉండాలి, 45 డిగ్రీస్ యాంగిల్ లో ఇలాగ క్రాస్ గా కింద వరకు లైన్స్ డ్రా చేసేసుకోండి. ఓకే, స్కేల్ పెన్సిల్ తీసుకుని చక్కగా క్రాస్ ఉండాలి. ఓకే, ఇలా క్రాస్ గా ముందు లైన్స్ డ్రా చేసుకుంటాం. కౌంట్ ఏం లేదండి, ఆ కింద వరకు ఎన్ని వస్తే అని. ఓకేనండి, మళ్ళా రిపీట్ చేస్తాను, క్లోజ్ దగ్గర డ్రా చేయాలి. మీరు ఇటు పక్క పెట్టుకుంటే రాదండి, ఓపెన్ దగ్గర రాస్తే ఇటు రాదు. క్లోజ్ దగ్గరే ఇటుపక్క ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ లైన్ గా డ్రా చేయండి. డ్రా చేసుకుని ఇక్కడ నుంచి క్రాస్ గా లైన్స్ డ్రా చేయండి. ఓకేనా? సో డ్రా చేసిన తర్వాత ఇలా పెట్టుకుంటే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఇంతవరకు వస్తే ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఓకే, అందరూ లైన్స్ డ్రా చేయండి. క్రాస్ గా చేయడం అందులో పెద్ద ఏం కష్టమేం లేదు, జస్ట్ అప్రాక్సిమేట్ గా 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని అన్ని క్రాస్ గా లైన్స్ డ్రా చేయండి. ఓకేనండి, ఓకే, లైన్స్ ఇంకా డ్రా చేయని వాడు డ్రా చేయండి, కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. ఆల్రెడీ లైన్స్ డ్రా చేసిన వాడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఏమి లేదు సార్, చాలా సింపుల్ ఇది. ఇది చూడండి, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఒకసారి స్క్రీన్ మీద చూడండి క్లోజప్ లో. ఈ లైన్స్ ని జాగ్రత్తగా చూడండి, ఇది కట్ చేయండి, కానీ ఇక్కడ వరకే కట్ చేయాలి. ఈ స్ట్రైట్ లైన్ గీసాం కదా, అది బోర్డర్. ఒకసారి చూడండి, వాడు కట్ చేస్తాను చూడండి, ఇక్కడ పట్టుకుని స్ట్రైట్ గా ఇలా చేసుకుంటూ ఏదైతే క్రాస్ లైన్ ఉందో ఆ క్రాస్ లైన్ ని ఏదైతే క్రాస్ లైన్ ఉందో ఆ క్రాస్ లైన్ కట్ చేయండి.
కట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఈ స్ట్రెయిట్ లైన్ వరకే కట్ చేయాలి. అలాగ ప్రతి లైన్ ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? యూ కెన్ స్టార్ట్ నౌ. జాగ్రత్తగా కట్ చూసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళండి. స్లోగా కట్ చేయండి. రిక్వెస్ట్ లో పెట్టకండి ప్లీజ్. ఎవరు సార్, మళ్ళా ఒకసారి వినండి. చాలా క్లియర్ గా 3 సార్లు చెప్తున్నాను. ఇక్కడ బోర్డర్ లైన్ వరకే కట్ చేయాలి, క్రాస్ గా కట్ చేయాలి. నేను చేసి కూడా చూపించాను, మళ్ళా మీరు అన్నిసార్లు అడగకూడదు. బోర్డర్ లైన్ గీసింది మనకి అదే, బోర్డర్ లైన్ వరకే గీయాలి, క్రాస్ గా కట్ చేయాలి, అలాగే ప్రతి లైన్ కట్ చేయాలి. ఫ్రెండ్స్ బోర్డర్ లైన్ గీసుకుందే దానికండి మనం. బోర్డర్ లైన్ వరకు ఉండాలి, క్రాస్ గా అలాగ అన్ని స్ట్రిప్స్ కట్ చేయండి. కట్ చేసి వెయిట్ చేయండి. సార్ మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ లైన్ గీసుకున్నా మాషారు, ఇక్కడ లైన్ చూడండి స్క్రీన్ మీద. ఆ లైన్ వరకు ఈ ఈ క్రాస్ ఇక్కడ వరకు కట్ చేయండి. ఈ డౌట్ ఉన్నవాడు ఒకసారి క్లోజ్అప్ లో చూడండి. ఈ లైన్ ఉంది కదండి, మీరు ఇక్కడ తీసుకోండి, సిజర్ తీసుకుని డౌట్ ఉన్నవాడు ముందు స్క్రీన్ చూడండి. మీరు కట్ చేయకండి, డౌట్ ఉన్నవాడు కట్ చేయకండి, స్క్రీన్ చూడండి. ఇక్కడ నుంచి కత్తిర పట్టుకుని స్లోగా ఇలా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం చూసారా, ఆ లైన్ వరకే కట్ చేయండి. మళ్ళీ డౌట్ ఉన్నవాడు ఒక్కసారి నా స్క్రీన్ చూడండి, కట్ చేయండి, స్క్రీన్ చూడండి. ఈజీగా అర్థమవుతుంది. నేను కట్ చేస్తాను చూడండి, నేను ముందు చేస్తాను. ఈ బోర్డర్ వరకే కట్ చేయండి. ఇక్కడ మీకు 5 గ్యాప్ ఇచ్చుకున్నారు కదా. సీ లైన్స్ ఈవెన్ గా గీసుకుంటే ఈవెన్ గా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఎవరైతే డ్రా చేశారో వాళ్ళు కట్ చేయండి. ఇంకా డ్రా చేయని వాళ్ళు త్వరగా డ్రా చేసుకోండి, కట్ చేయండి. ఇది ఇంకా ఇందులో డౌట్ ఏం లేదు, సింపుల్ గా చెప్పాను. ఇందులో ఒక బోర్డర్ లైన్ గీసాము, క్రాస్ గా లైన్స్ గీసాము, ఆ లైన్స్ అవుట్ లైన్స్ కట్ చేస్తాం, దట్స్ ఇట్. ఆల్ లైన్స్ కట్ చేయాలండి. ఓకే, ఈ విధంగా ఆల్ లైన్స్ మనం ఏవైతే క్రాస్ గా చేసామో ఏమండి, ఆల్ లైన్స్ ఇన్ ద సెన్స్ ఇలా క్రాస్ గా ఉన్నవే. ఈ స్ట్రైట్ లైన్ ఏమి ముట్టుకో మనం, స్ట్రైట్ లైన్ ఇస్ బోర్డర్. ఇలా క్రాస్ గా ఎన్ని లైన్ గీసారో అన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసి ఇలా పెట్టుకోండి, ఒకసారి వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అందరూ కూడా చేసినట్టు ఐ హోప్ దట్ ఎవ్రీబడి ఇస్ డన్. ఇంకా ఒకళ్ళిద్దరు లేకపోతే అర్థమైంది కాబట్టి మీరు కట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ చెప్పేస్తున్నాను. దీన్ని ఇలా ఓపెన్ చేయండి, అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది.
ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చక్కగా ఫాలో చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఏమంటే వెయిట్ అన్న వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు, కటింగ్ చేసేసుకుని తర్వాత చేసుకోవచ్చు, ఇబ్బంది ఏంటి. ఒకసారి చూసేస్తే యూ కెన్ డూ ఇట్, ఈస్ వెరీ ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ముందు వినండి, ఎవరు చేయకండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇక్కడ మీరు ఇవన్నీ ఉన్నాయి కనబడుతున్నాయి కదా. ఓకే, ఈ లాస్ట్ లో చూడండి, లాస్ట్ ఈ లాస్ట్ కాకుండా ఈ పై జాగ్రత్తగా వినాలి, ముందు ఎవరు చేయొద్దు. ఇది ఒకటి తీసుకుని ఇలా కిందకి ఫోల్డ్ చేయండి, మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ చేస్తాను, మళ్ళీ అడగండి. మీరు ఏం చేయాలి, ఫస్ట్ పెట్టుకుని ఒక పార్ట్ తీసుకొచ్చి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఒకటి వదిలేసి రెండోది కింద ఫోల్డ్ చూడండి, మళ్ళీ ఒకటి ఫోల్డ్ చేస్తున్నారు, వన్ ఆఫ్టర్ వన్ కిందకి ఫోల్డ్ చేయాలి. ఓకే, వన్ ఆఫ్టర్ వన్ మళ్ళీ జాగ్రత్త, వన్ ఆఫ్టర్ అంటే ఇది మళ్ళా. ఓకే, దీన్ని వదిలేసేసుకుని మళ్ళీ, సో వన్ ఆఫ్టర్ వన్ ఇలా ఫోల్డ్ చేస్తే ఒక చిన్న ఫోల్డ్ అవుతుంది. ఇలాగ మీరు ఏం చేస్తారంటే వన్ ఆఫ్టర్ వన్ అలాగే కిందకి ఫోల్డ్ చేయండి, అంటే ఒక గ్యాప్ వదలాలి. మీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది ఈజీగా, మీ చేతిలో బొమ్మ ఉంది కాగితం. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ చేస్తే మీకు విధంగా ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ మోడల్ లభిస్తుంది. ఓకే, స్లోగా ఉండేవాళ్ళు నేనే ఏం చేయలేదండి, సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి, ఈ ఓపెన్ చేసి వన్ ఆఫ్టర్ వన్ ఇలా కిందకు ఫోల్డ్ చేసుకుంది, ఇక్కడ అర్థమైపోతుంది ఈజీగా. సో ఈ విధంగా నేను ఇంకా చేయలేదు, మీరు చేసేసాను, అయిపోయిన వాళ్ళు చేసేసాను, ఎందుకంటే ఇంకా ఎవరిని మధ్యలో అడిగితే వాళ్ళ గురించి చెప్పడానికి. అయిపోయిన వాళ్ళు చేసేసాను, వన్ ఆఫ్టర్ వన్ ఇలా కిందకు ఫోల్డ్ చేస్తుంది, సేమ్ అదే. సో వన్ ఆఫ్టర్ వన్ ఇలా చేసేయండి. సో అయిపోయిన వాళ్ళు థమ్స్ అప్ పట్టండి, లేదంటే కెమెరాకి చూపించండి, నాకు అర్థమవుతుంది. దోస్ హ్యావ్ కంప్లీటెడ్ జస్ట్ ఫ్లాష్ టు ద కెమెరా, యా దట్స్ గుడ్. నిషిత డన్, ఎక్సలెంట్. కార్తికేయ సార్, ఎవరు నాట్ కమింగ్ అన్నారు, నాట్ కమింగ్ అంటే మీరు అసలు ఏమి వినలేదు. సింపుల్ గా ఎందుకు రాదండి, అది మీరు ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోండి, A4 పేపర్ ఫోల్డ్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు కట్ చేస్తే వస్తుంది. మీరు ఇన్స్ట్రక్ట్ ఫాలో అవుతారు, చూడండి అందరికీ వచ్చింది, మీకు రాలేదు అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు. ఫోల్డ్ ఈజీగా వస్తుంది, మీరు కటింగ్ కరెక్ట్ గా చేయాలి. ఎవరో ఫోల్డింగ్ రాలేదంటున్నారు, ఒకసారి వినండి ఎందుకు రాదు. మీరు ఇలా కట్ చేస్తే చూడండి, ఒకసారి స్క్రీన్ చూడండి అమ్మా, దాని వాళ్ళ స్క్రీన్ చూడండి. మీరు ఇదని కట్ చేస్తే ఇది కిందకి జస్ట్ ఇలా అనండి. సో వన్ ఆఫ్టర్ వన్ ఈ విధంగా అంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగ అన్న తర్వాత దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే యూ గెట్ ఏ బ్యూటిఫుల్ మోడల్. ఈ మోడల్ దేనికి వాడుకుంటామంటే మీరు చూడండి, ఇలా ఉంది కదా, దీని లోపల మీరు ఒక మంచి ఇటువంటి థిక్ కార్డ్స్ కలర్ పెట్టుకుని ఒక వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ తయారు చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద తీసుకుని ఫైల్ ఫోల్డర్ కింద తయారు చేసుకోవచ్చు, ఇలా బ్యూటీగా మీరు ఏదైనా దానికి చేసుకోవచ్చు. అలాగే లేదు అనుకోండి, ఇటువంటి ఇంకో రౌండ్ తయారు చేసి మధ్యలో ల్యాంప్ పెట్టుకుంటే మీకు బెడ్ ల్యాంప్ కింద కూడా తయారవుతుంది. సో ఇది క్రియేటివ్ గా హౌ యు ఆర్ యూజింగ్ అనేది, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఓకే,
సో అయిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కెమెరాకి ఆన్ చేసి చెప్పండి, చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేశారు. మరి రాని వాడికి నెట్వర్క్ ఇష్యూ సగం ఉంది, ఏం అవసరం లేదు. చాలా సింపుల్ గా చెప్తాను, మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మీరు 5 ఇంచ్ మార్జిన్ పెట్టి క్లాస్ గా కట్ చేసి చూడండి. అందరూ ఎలా చేశారు చూసారా, సింపుల్ ఫోల్డింగ్. అది వన్ ఆఫ్టర్ వన్ కిందకి ఫోల్డ్ చేయాలి. వెరీ గుడ్. ఏమండి ఇది యూజ్ కాదండి, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఒక డిజైన్. ఈ డిజైన్ మీరు ఎలా వాడుకుంటారని మీ క్రియేటివిటీ. దీని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వచ్చినప్పుడు మీరు ఒక వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ డిజైన్స్ చేసుకుంటూ ఫైల్స్ ఫోల్డర్స్ చేసుకున్నప్పుడు ఇది ఒక అల్లిక లాగా వచ్చిందండి. ఓకే, మనం అది చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా పర్టిగా యూజ్ అని కాదు, దట్ హౌ యూఆర్ గోయింగ్ టు ప్రజెంట్ క్రియేటివిటీ అనేది మీ ఇది. ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేస్తున్నాము, ఈ డిజైన్స్ ని రేపు మీరు ఒక షర్ట్ అద్దెకి కానీ లేకపోతే దేనికైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పేపర్ ని ఇలా కట్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. యూ కెన్ యూజ్ ఎ గ్రీటింగ్ కార్డ్ పెట్టుకోవచ్చు, వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు, యూ కెన్ మేక్ ఇట్ ఆన్. అలాగే ఇటువంటి 2 టైప్స్ చేసుకుని రౌండ్ గా చేసుకుని ఒక బెడ్ ల్యాంప్ కింద పెట్టి లైట్ పెట్టుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తూ చూస్తూ మనం ఏం చేసాం, ఒక బ్యూటిఫుల్ గా రెండు, దిస్ ఇస్ కాల్డ్ కిరిగామి అంటారు. ఏమండి ఇట్స్ ద వెరీ బేసిక్ థింగ్స్ అండ్ యూఆర్ టీచింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో తాజ్ మహల్ కట్ చేయొచ్చు, ఐఫిల్ టవర్ కట్ చేయొచ్చు, అలాగే మీ హౌస్ బొమ్మని 3D షేప్స్ లో కట్ చేయొచ్చు. బట్ దట్ అడ్వాన్స్డ్ కోర్స్ విల్ బి ద పెయిడ్ వెర్షన్ ఉంటుంది, అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కే ఉంటుంది. అది ఉండే వాళ్ళకి అంటే దాని తాలూకా టూల్స్ వేరే ఉంటాయి, ఆ టూల్స్ ఆ పేపర్ కూడా వేరే ఉంటుంది. ఈ పేపర్ తో మనం కట్ చేయలేము. ఓకే అవన్నీ కూడా లాస్ట్ లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే నా టేక్ అనదర్ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్. ఇంకో స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి, మూడో బొమ్మ చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే వెరీ సింపుల్ గా ఈ మోడల్ కట్ చేసుకుంటాం. దీని యూజ్ మీ ఇష్టం, ఎలా వాడుకుంటారు అన్నది మీ ఇష్టం. అది ఈ మోడల్ మనం కట్ చేయబోతున్నామండి. ఓకే ఇప్పుడు A4 పేపర్ తీసుకోండి. ఓకే అందరి దగ్గర రెడీగా ఉంది A4 పేపర్, ఎనీ కలర్. ఓకే ఇప్పుడు పాయింట్ చూడండి, ఇప్పుడు పేపర్ ఇందాక ఏం చేసాం అంటే ఇలా నిలువుగా ఫోల్డ్ చేసాం కదా, ఇలా అడ్డగా ఫోల్డ్ చేయండి. సో పైనుంచి కిందకి ఫోల్డ్ చేయండి. ఇది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందండి? మళ్ళీ అలా ఇది వరకు ఫోల్డ్ చేసుకోండి, ఇది మారింది షేప్. ఓకే అందరూ కూడా ఒక A4 పేపర్ తీసుకోండి, పైనుంచి కిందకి ఇలా ఫోల్డ్ చేయండి, క్రీజ్ చేయండి. సార్ ఇక్కడ టీచింగ్ చేస్తే మీకు తెలుసు, 300 మంది పిల్లల్ని ఆన్లైన్ లో పెట్టుకుని ఒకటి ఫాస్ట్ చేయమని ఒకటి స్లో చేయమని కాదు, నా ప్యాత్ లో నేను వెళ్తాను. ఒకవేళ మీకు ఏమైనా అర్జెంట్ గా ఉంటే యూ కెన్ లీవ్ ఇట్. అదేనా, మేము 9 o'clock వరకు క్లాస్ చెప్తాను. ఒకవేళ ఎవరికైనా అర్జెంట్ ఉంటే యూ కెన్ లీవ్ ఇట్. ఇదేంటో ఫాస్ట్ స్లో అని చెప్పకండి, నా స్టైల్లో నేను చెప్పుకెళ్తాను. ఎందుకంటే 300 మంది పిల్లలు కూర్చోబెట్టుకుని ఆన్లైన్ లో కూర్చుని అరవడం చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, మీరు ఎవరో తెలియకుండా. అని చేత మీరు ఫాస్ట్ స్లో అని చెప్పకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ వర్క్ యూ కెన్ లీవ్ ఇట్.
ఇది జస్ట్ ఫ్రీగా మేము హ్యాబిట్ మాకు ఇది హాబీలా చెప్తున్నాం. ఓకే ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఇది ఏదైతే ఉందో ఇలా కిందకి ఫోల్డ్ చేశారు కదా ఇలాగా, అదే నిలువుగా అనమాట. చేసి దీన్ని జాగ్రత్తగా టూ హాఫ్స్ కట్ చేయండి. మీ ఇష్టం, సిజర్తో కట్ చేసుకోవచ్చు, దేంతో కట్టుకోవచ్చు, మీ ఇష్టం. మేక్ టూ హాఫ్స్. టూ హాఫ్స్ కట్ చేసి స్క్రీన్ మీద కనబడుతుంది ఇలా పెట్టుకోండి. సో టూ హాఫ్స్ కట్ చేసి ఒక హాఫ్. నా స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీను ఫ్రెండ్స్, భరద్వాజ్ నోట్తో పెట్టుకోకుండా, కెమికల్స్ ఉంటాయండి అమ్మా, చాలా డేంజర్ కెమికల్స్, మీరు నోట్తో పెట్టకు. భరద్వాజ్ చేత్తో ఫోల్డ్ చేయు, నోట్తో పెట్టుకోకు, కెమికల్స్ ఉంటాయి. నేను వయసులో పెద్దవాడిని అనుభవంతో చెప్తున్నాను, వినకపోతే తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎప్పుడు మీకు ఎవరో డాక్టర్ చెప్తాడు ఏదో కెమికల్ వచ్చిందమ్మా లోపలికి. అదేనా నోటితో ఎందుకు చేతితో ఫోల్డ్ చేయలేవా, లేకపోతే స్కేల్ తీసుకో. చిన్నపిల్లలందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, మీరు పేపర్ నోట్లో పెట్టుకోకండి. పేపర్ అంతా కూడా కెమికల్స్ తో తయారు చేయడం జరుగుతుంది. దట్ కెమికల్స్ మే హార్మ్ యువర్ హెల్త్. తర్వాత మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, సో అందరూ కూడా ఇలా కట్ చేశారు కదా, కట్ చేసిన తర్వాత టేక్ ఓన్లీ వన్ పీస్. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 2 మినిట్స్. నిషిత, యూ కెన్ కట్ ఇట్ విత్ హ్యాండ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, జస్ట్ ఫోల్డ్ ఇట్ విత్ క్రీజ్ ఇట్ అండ్ టీర్ దట్ విల్ బి ఈజీ ఇన్స్ట్ ఆఫ్ కటింగ్ విత్ సిజర్. ఓకే, చేసుకుని ఒక్కసారి క్రీజ్ దగ్గర గోల్తో ఇలా కానీ 2 టైమ్స్ ఫ్రంట్ టు బ్యాక్ టర్న్ చేస్తే ఇట్ విల్ టీర్ వెరీ ఈజీలీ, బికాస్ నువ్వు అంత లాంగ్ కట్ చేస్తే డిజైన్స్ వస్తాయి. ఇండియా మ్యాప్ లా కట్ చేస్తాం, స్ట్రైట్ గా ఇట్ వుడ్ కట్. ఓకే, టూ పేపర్స్ కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి, 2 పీసెస్ తీసుకుని ఒక పీస్ పక్కన పెట్టుకొని టేక్ ఓన్లీ 1 పీస్. ఓకే, అందరూ కట్ చేస్తారా? ఓకే, నౌ టేక్ ఓన్లీ 1 పీస్. 1 పీస్ ఏం చేస్తున్నా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, అందరూ లుక్ ఎట్ ది స్క్రీన్ ఫస్ట్, డోంట్ డూ ఇట్ ఎనీథింగ్. ఫస్ట్ వాట్ ఫస్ట్ ఐ రిపీట్. ఓకే, దీన్ని ఫస్ట్ నాతో పాటు అందరిలో హాఫ్ ఫోల్డ్ చేయండి. ఎలా హాఫ్ ఫోల్డ్ చేస్తున్నా చూడండి, డైరెక్షన్ హాఫ్ ఫోల్డ్ చేయండి. హాఫ్ ఫోల్డ్ చేయగానే మీరు ఏం చేయాలంటే నోట్ తో కాకుండా టేక్ ఏ పెన్ ఆర్ పెన్సిల్, సో కట్ చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటి, హాఫ్ ఫోల్డ్ చేయండి. తర్వాత మళ్ళా అగైన్ హాఫ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు మీకు చేతికి ఇబ్బంది అంటే టేక్ ఏ పెన్ ఆర్ పెన్సిల్, చూడండి హౌ ఐఎమ్ ఫోల్డింగ్, ఇట్స్ వెరీ ఈజీ అండ్ బ్యూటిఫుల్ గా వస్తుంది. ఓకే, ఏం చేశాను, పొడవుగా ఉన్న దాని రెక్టాంగిల్ గా పీస్ హాఫ్ ఫోల్డ్ చేసి అగైన్ హాఫ్ ఫోల్డ్ చేస్తాను, దట్స్ ఇట్. ఓకే, జాగ్రత్తగా అన్ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు అన్ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని జిగ్ జాగ్ లా ఫోల్డ్ చేయండి. జిగ్జాగ్ అంటే ఇదండి, దీని అక్రడిషన్ అని కూడా అంటారు. ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, సో అందరు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, ఇది మౌంటైన్ ఫోల్డ్ అంటారు. ఈ మౌంటైన్, ఈ 2 మౌంట్లు ఇలా పట్టుకోండి, మీ రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్రీజ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా స్క్రీన్ మీద చూడండి, నేను ఒక చిన్న డ్రాయింగ్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీరు ముందు డ్రా చేయకండి, ఫస్ట్ స్టెప్ చూడండి, తర్వాత ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఎలా డ్రా చేస్తున్నాను అంటే ఏమీ లేదు, ఒక చిన్న బర్డ్ బొమ్మ గీస్తున్నాను. ఎవరో రిపీట్ చేయమంటారు, ఇందులో రిపీట్ చేయడానికి ఏమన్నా నాకు అర్థం కాదు. ఫస్ట్ పేపర్ తీసుకున్నారు, హాఫ్ ఫోల్డ్ చేశారు, మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేశారు, ఓపెన్ చేశాము,
ఇలా అక్రెడిటేషన్ కి ఫోన్ చేసి దట్స్ ఇట్ ఓకే ఫ్రెండ్స్. జాగ్రత్తగా రెండు మౌంట్ ఫోల్డ్ అంటారు అంటే ఇలా క్లోజ్ వి రైట్ సైడ్ రావాలి మీ రైట్ హ్యాండ్ కి, ఓకే మీ లెఫ్ట్ హ్యాండ్ కి ఈ ఓపెన్ సెంటర్ రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూడండి, ఫస్ట్ నేను డ్రా చేస్తాను చూడండి, తర్వాత మళ్ళీ 2 మినిట్స్ రిపీట్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అంటే చెట్టు కొమ్మలాగా డార్క్ చేస్తాను, టెన్షన్ పడకండి, నన్ను డార్క్ చేసి చూపిస్తా. ఓకే మీరెవరు చేయకండి, ముందు చూడండి ఏం చేస్తున్నాను, ముందు అర్థం చేసుకోండి. ఇది మనం ఏంటంటే చెట్టు కొమ్మ వేస్తున్నాం కిందకి ఇలా వేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే వి షేప్ వేస్తున్నాం. ఎవరు డ్రా చేయకండి, ఫస్ట్ పూర్తిగా విని అర్థం చేసుకుని డ్రా చేయొచ్చు. ఓకే క్లోజ్అప్ లో చూపిస్తున్నారు ఏం డ్రా చేస్తారు, చెట్టు కొమ్మ కింద డ్రా చేశారు. ఓకే ఇది డ్రా చేసిన తర్వాత ఓకే క్లోజ్ పేపర్ రైట్ హ్యాండ్ ఉండాలని 3 సార్లు అరిచానండి, మీరు వినాలి, క్లోజ్డ్ పేపర్ మీ రైట్ హ్యాండ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు చూడండి, ఇక్కడ నుంచి ఒక బోర్డు గీస్తున్నాను చూడండి, జాగ్రత్తగా చూడండి, మీరు బోర్డ్ ఎగ్జాక్ట్ గా రావాలని టెన్షన్ పడద్దు. ఓకే మీకు ఎలాగ చేయగలిగితే అంతవరకే చెయ్యండి. ఓకే మనం ఏం ఆర్టిస్టులు కాదు కాబట్టి ఇఫ్ యు ఆర్ ఆర్టిస్ట్ గుడ్. ఓకే జస్ట్ సరదాగా ఒక వర్డ్ చేయండి, అంటే ఇక్కడ ఏంటంటే ఒక షేప్ ఎలా వస్తుందని చెప్పడానికి మాత్రమే కానీ మనం ఏమీ ఎక్స్పర్ట్స్ కాదు. ఓకే చూడండి క్లోజ్అప్ లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు అందరూ కూడా ఇలా డ్రా చేయండి, వన్ సెకండ్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్. మీ రైట్ హ్యాండ్ సైడ్ క్లోజ్ ఉండాలి, అడక్కండి ఇంకా, మీ రైట్ హ్యాండ్ సైడ్ కి క్లోజ్ ఉండాలి, ఓపెన్ మీ లెఫ్ట్ కు ఉండాలి, దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ చూడండి మీరు డ్రా చేసుకునేటప్పుడు ఇలా మీ ఇష్టం స్ట్రైట్ గా తీసుకొచ్చి కొమ్మ ఇది మీరు కాదు, చాలా క్లోజ్అప్ లో పెట్టారు, ఎందుకంటే క్లోజ్అప్ లో ఎందుకంటే డార్క్ నేను చేయలేదు. ఇది డ్రా చేసి అర్థమైన వాళ్ళకి అర్థమైంది కదా, ఈ అవుట్ లైన్ కట్ చేసేసుకుంది సేమ్ ఇందాకలా. ఇక్కడ చూడండి ఈ గ్యాప్ లో కట్ చేయకూడదు, అది అలా వెళ్ళిపోదు, ఇది ఎలా వెళ్ళిపోదు, ఇది పైకి రా. సో అర్థమైన వాళ్ళు అవుట్ లైన్స్ కట్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు బొమ్మ డ్రా చేసుకోండి. ఈ బొమ్మ బర్డ్ ఎగ్జాక్ట్ గా షేప్ రావాలి లేదు, మీరు ఎలా కావాలో అలా కొంచెం పెన్సిల్ కాబట్టి చేసుకోండి సింపుల్ బర్డ్. ఆ తర్వాత బర్డ్ వచ్చిందో మన కళ్ళు ముక్కు అని మనం పెట్టుకుందాం, తర్వాత పెట్టుకోవచ్చు. ఓకే అవన్నీ తర్వాత చేసు. ఓకేనన్న నిషిత డన్. నిషిత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అర్థమైంది కదా, ఈ అవుట్ లైన్ చూడండి, మళ్ళా నా పెన్ పెన్ మూమెంట్ చేస్తాను, ఎక్కడైతే ఇంటూ పెడుతున్నానో ఆ పార్ట్ బయటకు తీసేయాలి. ఓకే జస్ట్ ఇలాగ రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఇలా రావాలి, ఈ ముక్కు దగ్గర నుంచి ఇలా రావాలి, స్లోగా తీసుకుంటూ సిజర్ తో కట్ చేసేసి. చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి, ఒకసారి వినండి, ఆల్రెడీ కట్ చేసింది. సో ఇలాగ అవుట్ లైన్ కట్ చేసేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది, అర్థమైంది కాన్సెప్ట్? ఓకే సో కట్ చేయగానే మీకు వస్తుంది, కటింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేసి పట్టుకోవాలి, దీన్ని సెంటర్ పట్టుకోకుండా కట్ చేస్తే అటు ఇటు కదిలిపోతుంది, ఎక్కడ పట్టుకోవాలో చూడండి. ఓకే లేకపోతే కట్ చేసినప్పుడల్లా కూడా లేయర్స్ వచ్చేస్తాయి. సో ఫైనల్ అవుట్పుట్ మీకు ఇలా వస్తుంది, అవుట్పుట్ వచ్చిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే యూల్ గెట్ ఏ బ్యూటిఫుల్ గా బర్డ్స్ కనబడతాయి, తర్వాత మీరు కలర్స్ డిజైన్స్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే
డూ ఇట్, ఐల్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. డూ ఇట్. అర్థమైన వాళ్ళు ఎవరికైతే అర్థమైందో మీరు కట్ చేసేసుకోండి, మీ దృష్టిలో పంపండి. ఇంకా ఒక్కడి ఇద్దరు ఎవరో అది లేట్ గా వచ్చాం అది ఇది అన్నారమ్మా, ఆన్లైన్ క్లాసెస్ లేదా లేట్ గా వస్తే మాకు చాలా కష్టం. సో ఫైనల్ గా చూడండి, లేట్ గా వచ్చిన వాళ్ళు ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరో ఉంటే ఫస్ట్ A4 పేపర్ తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ నిలువుగా పీస్ కట్ చేసిన తర్వాత దీన్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి. చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత దీనిలో జిగ్జాగ్ లా ఫోల్డ్ చేసుకోవాలి. జిగ్జాగ్ అంటే ఇదండి, చూడండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లోజ్డ్ది రైట్ సైడ్ కు ఉండాలి. ఉండి దాని మీద ఇలా బొమ్మ డ్రా చేసుకుని, బొమ్మ డ్రా చేసుకుని అవుట్ లైన్స్ కట్ చేసింది. ఓకే నిషిత, డన్, ఎక్సలెంట్. వన్ బై వన్ చేయండి, పర్వాలేదు. తన్వి డన్, కలర్స్ వేసావా తన్వి? ఓకే కలర్స్ అవి. ఓకే మెసేజ్ తర్వాత చూస్తారు, ముందు మెసేజ్ కలర్స్ అంటే వేస్తుంది. సో ఇటువంటి చేసిన ముందు మీకు అర్థమైతే తర్వాత అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే స్కూల్లో కానీ డెకరేషన్ చేసుకోవాల్సి వస్తే మీరు ఇటువంటివి వర్షిని బాగుంది. ఓకే మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇలాగే డిజైన్స్ కటింగ్ అయిపోగానే సో ఇటువంటివి మీరు నెంబర్ ఆఫ్ చేసుకుని దాని మీద కలర్స్ అవి వేసుకుని మీరు ఒక గార్లెండ్ గా కానీ దేని మీద పెట్టుకోవచ్చు. యూ కెన్ మేక్ ఇట్ డిజైన్స్. ఓకే అది మీకు కావాల్సిన సైజెస్ పెట్టుకోవచ్చు. ఓకే పెద్ద సైజ్ తీసుకోవచ్చు, లాంగ్ నెంబర్ ఆఫ్ తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే గార్లెండ్, యూ కెన్ మేక్ ఇట్ వాట్ ఎవర్ యూ. ఓకే 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 మీకు ఈ కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైపోతే, ఇప్పుడు నేను అక్కడ బర్డ్స్ గీసానండి, బర్డ్సే కాదు మీరు ఇష్టం ఒక అమ్మాయి బొమ్మ ఏది కట్ చేస్తే ఏది ఓపెన్ అవుతుంది అనేది మీకు నాలెడ్జ్ వచ్చేస్తే యూ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డిఫరెంట్ మోడల్స్. ఓకే మోడల్స్ వచ్చేటప్పుడు మీరు ఆలోచించాల్సింది అంటే కట్ చేసిన తర్వాత ఎక్కడ అలాగా సీక్వెన్స్ వచ్చేటట్టుగా మీరు ఫోల్డ్ చేసుకుని మీరు మీ బర్డ్ చేసిన తర్వాత అమ్మాయిలు అందరూ వరుసగా ఉండేట్టు, అబ్బాయిలు అందరూ ఉండేటట్టుగా ఓకే డాన్స్ చేస్తున్న పొజిషన్స్ యూ కెన్ మేక్ వండర్స్.
వెరీ గుడ్. పూజిత కలర్ బాగుంది. కొంతమంది గ్రీన్ కలర్ వాడారు, ఓకే, కానీ గ్రీన్, వైట్, రెడ్ కలర్స్ ఓకే, ఎనీ హో, బట్ ఇట్స్ గుడ్. యా చూసారా, మనం అన్ని విడివిడిగా మనం కట్ చేయడం కష్టం కనుక చిన్న సింపుల్ ఐడియా తోటి వీ కెన్ కట్. దిస్ ఇస్ కాల్డ్ కిరిగామి. దిస్ ఇస్ కిరిగామి, ఇస్ వెరీ బేసిక్ కిరిగామి. ఇది ఫస్ట్ వన్ కాదండి, ఎవరు అడుగుతున్నారు. ఆల్రెడీ వీ హావ్ డన్ 3 మోడల్స్. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్, ఐ థింక్ దే జాయిన్ వెరీ లేట్. ఇది ఫస్ట్ వన్ కాదండి, ఆల్రెడీ వీ హావ్ డన్ మోడల్స్. ఇది ఒకటి ఇంకా హ్యాండ్ మోడల్ చేసాము, ఓకే, 720. ఇది ఒక మోడల్ చేసాము. వీ హావ్ డన్ దిస్ మోడల్ అండ్ బర్డ్స్ మోడల్ చేసాము. ఓకే, ఇంకా ఎవరో కట్ చేస్తున్నారు, కెమెరా కనబడుతుంది, సో విల్ వెయిట్ ఫర్ అనదర్ 5 మినిట్స్. ఓకే, అందరు కట్ చేసిన తర్వాత ఎస్ అని పెట్టండి. ఓకే, కంప్లీట్ అయితే వెయిట్ చేద్దాం, ఇంకా కొంతమంది వారు ఉన్నారు, ఎందుకంటే ఇది కొంచెం కటింగ్ పడుతుంది. అందరూ ఇంకొక A4 పేపర్ తీసుకుని రెడీగా ఉండండి, కొంచెం కటింగ్ వాళ్ళు కంప్లీట్ చేసేసి. ఓకే, ఇంకా ఎవరైనా వెయిట్ అంటే వెయిట్ చేస్తాను, లేకపోతే చేస్తాను. ఎవరు వెయిట్ అంటే డబ్ల్యూ పెట్టండి, లేట్గా జాయిన్ అయ్యి కాదు, ముందు నుంచి ఉండి ఇలా ప్రాబ్లమ్ డబ్ల్యూ అని ఎవరు పెట్టకపోతే చేస్తాను. త్వరగా చేయండి అమ్మా, ఎవరు డబ్ల్యూ అన్నారు వెయిట్ చేయండి. డబ్ల్యూ అన్న వాళ్ళు కొంచెం 5 మినిట్స్ వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇంకా బొమ్మలు చెప్పాలి, మిగిలిన అయిపోయిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తాను. మరి ఇంకా స్టిల్ వెయిట్ అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయను, సి అంటే కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు చూడండి, ఇంకా మనకి చేద్దాము. వెరీ గుడ్, ఇంకా ఎవరో డబ్ల్యూ అంటారు ఇంకా. ఓకే సరే, ఎనీహో ఒకసారి చూడండి అన్న, ఇంకో కొత్త చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఒకసారి వినండి, మా ఇప్పుడు చేసిన దాన్ని ఇంకంటే కిలిగామి అని కాకుండా ఒరిగామి ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. ఇది బేస్ మోడల్స్, కానీ ఇందులో ఒరిగామి ఆర్కిటెక్చర్ లో మీ హౌస్, మీ ఓన్ డిజైన్స్, పెద్ద పెద్ద క్యాజల్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, కానీ వాటికి ఏంటంటే చూడండి ఒకసారి, ఇవి డిఫరెంట్ నైఫ్స్ ఉంటాయి. ఓకే, ఇవి అందరూ కూడా యూజ్ చేయలేరు, ఇందులో కాస్ట్లీ కూడా ఉంటాయి. వీటి ఏంటంటే మన తాజ్ మహల్ బొమ్మలు కట్ చేసేటప్పుడు ఈ నైఫ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్ నైఫ్స్ ఉంటాయి. చూడండి ఈ నైఫ్స్ తో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇదంతా ఉంది, తాజ్ మహల్ బొమ్మ డ్రా చేస్తాం. డ్రా చేసి ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ కట్ చేయకూడదు డిసైడ్ చేసి దాన్ని ఫైన్ ట్యూన్ తోటి స్లోగా కట్ చేసుకొస్తే అప్పుడు బయటకు ఎంబోజ్ అవుతుంది. సో దీన్ని అది కాన్సెప్ట్ వచ్చేస్తే దాని తర్వాత మీ హౌస్ బొమ్మలు కానీ దేనైనా సరే పాపప్ మోడ్ లో కట్ చేసుకోవచ్చు. దీనికి ఏంటి, ఇందులో ఐఫిల్ టవర్స్, తాజ్ మహల్ ఏదో బ్లైండ్ గా కాకుండా అసలు ఎందుకు కట్ చేస్తున్నాం, ఎలా కట్ చేస్తున్నాం, దాని సైన్స్ బిహైండ్ సైన్స్ తెలిస్తే రేపు మీరు ఇంజనీరింగ్కి వెళ్ళి ఆర్కిటెక్చర్ కానీ ఎన్ని డిజైన్స్ కానీ సివిల్స్ కానీ చేసినప్పుడు ఇటువంటి మోడల్స్ మీరు చాలా చేస్తాం. ఓకే, ఇది మామూలుగా ఎలా పడితే అలా యూస్ చేయకూడదు, చాలా మంది వాడతారు కానీ అలా యూస్ చేయకూడదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కట్ అయితే మటుకు బయట మొత్తం అన్ని వస్తాయి. సో అంచేత యూ షుడ్ టేక్ కేర్. అందుకని మీ అందరికీ సజెస్ట్ చేయము, ఎందుకంటే మేము ఏదో సజెస్ట్ చేసిన తర్వాత సో కింద బేస్ పెట్టుకోవాలి లేకపోతే కట్ అవుతుంది, చాలా కేర్స్ ఉంటాయి. అంటే అవన్నీ కూడా మేము ఇవి రెగ్యులర్ క్లాస్ దాని తర్వాత అడ్వాన్స్డ్ క్లాస్ లో టీచ్ చేస్తాం. పుస్తకం అంతా కూడా ఇవే కాకుండా ఈ పేపర్స్ పనికిరావు, దానికి దానికి వేరే పేపర్స్ ఉంటాయి. సో ఎవరికైనా అడ్వాన్స్డ్ కోర్సు అటువంటి నేర్చుకోవాలంటే 10 డేస్ కోర్స్ ఉంటుంది, దానికి ఏంటంటే 1 వీక్ బిఫోర్ గానే పేమెంట్ చేసి మీరు ఆన్లైన్ లో కొన్ని మెటీరియల్ తెప్పించుకోవాలి, తెప్పించుకుని డ్రా చేసుకోవాలి. అలాగే ఆ క్లాస్ జరిగినప్పుడు ముందుగానే మేము దాని టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ టెంప్లెట్స్ ప్రింట్అవుట్స్ తీసుకుని స్టడీ చేసుకోవాలి, బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఏది కట్ చేయాలని కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. సో చాలా మంచి మోడల్స్ చేసుకోవచ్చు, అది అందరికీ కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇందాక ఎవరు చెప్పినట్టు కేంద్రం పెట్టకపోతే కట్ అయిపోతుంది, వేరే ఒక ఇది వస్తుంది, రేట్ వస్తుంది, కటింగ్ కటింగ్ అది మ్యాట్ అని వస్తుంది, అది కొనుక్కోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీబడి ఇస్ కంప్లీటెడ్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ టు డూ నెక్స్ట్ మోడల్. ఓకే, నెక్స్ట్ మోడల్ ఒకసారి మోడల్ చూపిస్తాను చూడండి. ఓకే ఒకసారి చూడండి, ఈ మోడల్ ఏంటంటే జస్ట్ ఇలా ఉంది కదా, ఇది పాపప్ మోడల్ కింద చేస్తాం. సపోజ్ ఇలా చూడండి జాగ్రత్తగా, ఇలా ఉంది కదా, ముందు చూడండి, ఇంకేం అర్థం కాదు నేను చెప్తాను. ఓకే, సో ఇలా ఉండటం జస్ట్ దీన్ని ఇలాగా ఓపెన్ చేస్తూ ఉంటే చూడండి, సో మీకు టాప్ వ్యూ అంటే ఇలా వస్తుంది. సో ఈ విధంగా స్టెప్స్ మోడల్ మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇక్కడ ఇచ్చే డిజైన్స్ బట్టి ఉంటుంది, ఆ డిజైన్స్ ఎలా ఇవ్వాలని నేను చెప్తాను. ఓకే, దీని మీ పాపప్ మోడల్ ఇది ఎందుకు సార్ ఇలా చేయాలంటే, దీన్ని ఇలా చేసుకున్నప్పుడు ఏమైనా టీచింగ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదో బొమ్మ పెట్టుకుని ఇదొక యానిమల్స్ బర్డ్స్ హైరార్కి చూపించాలనుకున్నప్పుడు, ఓకే ఒక ఇది పెట్ యానిమల్స్ ఇలాగ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ హైరార్కి మోడల్స్ చూపించడం మీరు చూపించుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఈ మోడల్ పెద్ద సైజ్ తీసుకుని కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేసుకునే మోడల్. ఓకేనా, సో ఇది చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక A4 పేపర్ తీసుకో, నన్న ఇక్కడ నా దగ్గర 300 మంది స్టూడెంట్స్ లో ఒకరికి తెలియచ్చు తెలియకపోవచ్చు, నాకంటే అద్భుతంగా చేయొచ్చు, డోంట్ పుట్ ఆల్ దీస్ మెసేజెస్. ఒకవేళ మీకు బాగా వచ్చి ఆల్రెడీ నా దగ్గర నేర్చుకుని ఎక్కడో నేర్చుకుని ఉంటే వెల్ అండ్ గుడ్, ఇప్పుడు అలాంటి మెసేజ్ పెట్టిన టైం వేస్ట్ చేయకండి. ఓకే
ఇందులో కేక్ మోడల్స్ ఉంటాయి, మీరు యూట్యూబ్ లోకి వెళ్తే వంగలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, తెలిసి ఉండొచ్చు మీకు. ఓకే, ఆ మెసేజ్ పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే మీ మెసేజ్ చూస్తున్నా డిస్టర్బ్ అవుతుంది, నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవట్లేదు. ప్లీజ్ డోంట్ పోస్ట్ ఎనీ మెసేజెస్, ప్లీజ్. నా దగ్గర ఉంది, నాకు బాగా వచ్చు, నాకు అద్భుతంగా వచ్చు, నేను క్రియేటివ్ గా చేశాను. డోంట్ పుట్ ఆల్ ద మెసేజెస్ చాటింగ్ ప్లీజ్. ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు అలా మెసేజ్లు పెడుతుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ గా ఉంది. ప్రపంచం అందరికీ తెలియదు, ఎవరో ఒకరు తెలుస్తుంది తెలియచ్చు, లేదు అంటే నేను ఆపుతాను, మీరు చెప్తానంటే చెప్పండి, మిమ్మల్ని హైలైట్ చేస్తాను, ఫ్యూచర్ క్లాస్ చెప్పండి, ఎందుకంటే అందరు డిస్టర్బ్ అవుతున్నారు. చాట్ బాక్స్ చాట్ అలా అటువంటి చాట్స్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళందరూ ఒకసారి చూడండి అమ్మా, చాలా ఈజీగాను. ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఏ ఫోర్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు ఏ ఫోర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి, చూసారా, నిలువుగా కాక ఇలా అడ్డగా. ఓకే చేశారు కదా, చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంటే ఇలా కిందకి తీసుకోండి, డౌన్కి. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది క్లోజ్డ్ సైడ్ కిందకు ఉండాలి, డౌన్. మళ్ళీ రిపీట్ చేయండి, క్లోజ్డ్ సైడ్ డౌన్ ఉండాలి. ఓకే ష్యూర్, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక స్కేల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి, ముందు డ్రా చేద్దాం. ఇది మీ ఇష్టం, ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పార్ట్, ఈ పార్ట్ కి అప్రాక్సిమేట్ గా సెంటర్ పెట్టుకోండి, అప్రాక్సిమేట్ గా సెంటర్ పెట్టుకోండి, అంటే ఇది ఒక 14 ఎంత ఉందో చూసుకోండి, సెంటర్ చిన్న మార్క్ చేసుకోండి, చిన్న మార్క్ చేసుకోండి, దట్స్ ఇట్. ఓకే, ఒక ఏ ఫోర్ పేపర్ తీసుకుని స్క్రీన్ లో కనబడుతున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేసి కిందన క్లోజ్ సైడ్ కిందకు ఉండాలి. ఓకేనా, తర్వాత స్కేల్ తీసుకోండి, కింద నుంచి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ స్క్రీన్ మీద చూడాలి, చూసి అప్రాక్సిమేట్ గా సెంటర్ కి చిన్న పెన్సిల్ తో మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్ తీసుకుని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ నుంచి స్కేల్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్ దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేసుకుంది. రిపీట్ చేయడం కుదరదు, చాలా సింపుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే రిపీట్ చేస్తుంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇక్కడ మార్క్ పెట్టారు, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్, సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నాం, మీరు ఇక్కడ పెట్టిన తర్వాత మీ స్కేల్ విడ్త్ ఎంత ఉందో అంత పెట్టుకుని దీనికి సమానంగా ఒక లైన్ గీయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ అయిపోగానే ఇదే స్కేల్ పట్టుకుని ఇక్కడ కూడా అదే విడ్త్ తోటి ఒక లైన్ డ్రా చేయండి, ఏది దీనికి సమానం అప్రాక్సిమేట్. ఓకే, అంటే మీరు ఇక్కడ నుంచి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే, ఇది కూడా ఇక్కడ ఎంత పెట్టుకున్నారో చూడండి, 7 అనుకోండి, ఇది కూడా 7 దగ్గర పాయింట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఈ స్కేల్ విడ్త్ తోటి ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి కూడా 7 పాయింట్, అర్థమవుతుందండి, ఇందులో ఏం కన్ఫ్యూజ్ ఏం లేదండి. దీనికి సెంటర్ పాయింట్ పెట్టుకోండి, అర్థమైంది అందరికీను, ఇది కిందన క్లోజ్డ్ ఉంటుంది, మీ స్కేల్ లో దీని నుంచి సెంటర్ పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఆ పాయింట్ గీయండి, ఈ పాయింట్ గీయండి, తర్వాత దీన్ని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ముందుగా డ్రా చేయండి, ఓకే అండి, అందరూ ఈజీగా డ్రా చేశారు, అందరూ డ్రా చేస్తే థమ్స్ అప్ పెట్టండి, ఎస్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మీకు అర్థమైంది కదా ఏం చేయాలన్నది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చూడండి, నేను చెప్తాను, ఇది ఇది బోర్డర్ లైన్. ఓకే ఓకే, ఇంక స్టాప్. ఓకే, ఇంకా చాలా అర్థమైంది, నేను ఇక్కడ చూడాలి, మళ్ళీ రిపీట్ అడగకూడదు, దిస్ ఈస్ ద బోర్డర్ లైన్. సో ఇక్కడ నుంచి ఈ బోర్డర్ లైన్ వరకు కట్ చేయండి, ఇక్కడ నుంచి ఈ బోర్డర్ లైన్ వరకు కట్ చేయండి, దట్స్ ఇట్.
నాతో పాటు కట్ చేసి సిజర్ తీసుకోండి, జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆ బోర్డర్ లైన్ వరకు కట్ చేయాలి. ఓకేనా? జస్ట్ బోర్డర్ లైన్, మళ్ళీ ఇది కూడా బోర్డర్ లైన్ వరకు కట్ చేయండి. ఓకే, బోర్డర్ లైన్ వరకు కట్ చేసిన తర్వాత జస్ట్ పుట్ థమ్స్ అప్ ఆర్ ఎస్. ఓకే, ఇందులో ఎవరు డౌట్ అన్న డౌట్ ఏమీ లేదు. అగైన్ ఐమ్ రిపీటింగ్, టేక్ ఏ ఫోర్ పేపర్, ఫోల్డ్ ఇట్ హాఫ్, ఫోల్డ్ ఇట్ హాఫ్, క్లోజ్ వైట్ కింద పెట్టండి. డౌట్ ఉన్న వాళ్ళకి పెట్టండి. జస్ట్ ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ చూసుకోండి, అప్రాక్సిమేట్ గా స్కేల్ తీసుకుని సెంటర్ పాయింట్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, సెకండ్, ఈ స్కేల్ విడ్త్ తో ఈ సెంటర్ పాయింట్ గా లైన్ గీయండి. ఈ స్కేల్ విడ్త్ తో సెంటర్ పాయింట్ గా లైన్ గీయండి. ఓకే, ఈ సెంటర్ పాయింట్ కి లైన్ గీయండి, ఈ సెంటర్ పాయింట్ కి లైన్ గీయండి. లైన్ గీస్తే ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పాయింట్ కట్ చేయండి. దట్స్ ఇట్. కట్ చేసిన వాళ్ళందరూ థమ్స్ అప్ పెట్టండి. దోస్ హావ్ ఆల్రెడీ డన్. యా, ఇప్పుడు మీరేం చేయకండి, చెప్తాను మీరు, అర్థం కాదు మీకు. ఓకే, అయిపోయిన వాళ్ళు ఒకసారి చూడండి స్క్రీన్ మీద. సో ఫస్ట్ ఏం చేస్తానో చూడాలి. ఓకే, ఇప్పుడు చూడాలి, ఒకసారి చూడండి. ఈ పార్ట్ ఉంది కదండి, ఈ బోర్డర్ లైన్ పార్ట్ కి పైకి ఫోల్డ్ చేయండి. ఓకే, అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇట్స్ నథింగ్ సింపుల్. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా జస్ట్ ఇలా క్రీజ్ చేయండి. క్రీజ్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఒక పెన్సిల్ తీసుకోండి, తీసుకుని ఇలా అనండి. ఓకే, ఇంతవరకు చేసి వెయిట్ చేయండి. అందరు వెయిట్ చేయండి, నెక్స్ట్ స్టెప్ చెప్తాను, వెయిట్ చేయండి. మిగిలిన వాళ్ళకి ఫాస్ట్గా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒకసారి చూడండి. కాన్సెప్ట్ ఏంటంటే, ఐడియా ఏంటంటే, మనది ఇప్పుడు చూసారా, నా ఒరిగామి బొమ్మలు చేసిన వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది పైకి ఇలా ఫోల్డ్ చేసాం కదా, దీన్ని రివర్స్ ఫోల్డ్ చేయాలి. రివర్స్ ఫోల్డ్ అంటే లోపలికి వెళ్ళిపోవాలి పాకెట్ లాగా. ఎలా వెళుతుందో చెప్తాను, చాలా ఈజీ, దీని గురించి టెన్షన్ పడక్కలే. దీన్ని అన్ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, అన్ఫోల్డ్ చేసిన జాగ్రత్త వినాలి ముందు. ఇచ్చేయండి, చేసి దీన్ని కొంచెం ఇదిగో చూడండి, ఇలా ఓపెన్ చేసుకుని, ఇలా ఓపెన్ చేసుకుని చూడండి. ఇది పైకి ఉంది కదా, పైకి దీనిలో లోపల తొయ్యండి. చేసి మళ్ళీ ఒక మామూలు పొజిషన్ పెట్టేసి
అర్థమైందా? దీని ఇది పైకి ఉంది కదమ్మా, ఇది దీన్ని ఒకవేళ స్క్రీన్ మీద ఆపని ఇలా చేసి లోపల ఫోల్డ్ చేసేసేది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది సేమ్. అంటే ఇందాక ఏదైతే షేప్ ఉందో అదే షేప్ వస్తుంది. ఓకే, అర్థం కాని వాళ్ళు చాలా స్లోగా చెప్తాను వినండి. దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేశారా, అన్ఫోల్డ్ చేశారా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది ఉంది కదా పార్ట్, దీని లోపలికంటే ఇన్సైడ్ పాకెట్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది చూడండి, ఇలా కన్న తర్వాత ఇలా పెట్టుకోండి, ఇది ఎత్తుకోవాలి కదా, ఇది రివర్స్ వెళ్ళిపోవాలి లోపలికి. ఇలా నొక్కేయండి, నొక్కేసేసి మళ్ళీ దీన్ని ఇలా అనండి, సేమ్ ఇందాక ఏ షేప్ ఉందో షేప్ వస్తుంది. ఓకే, అర్థమైందా అండి? ఓకే, ఏమండి ఇది ఈ ఫోల్డ్ అర్థమైతే ఇంకా ఇటువంటివి సేమ్ సిమిలర్గా ఒక నాలుగు ఫోల్డ్ చేయిస్తారు. అర్థం కాకుండా డిఫికల్ట్గా ఉందంటే ఇక్కడితో ఆపేసేసింది, ఆపేసుకుని జస్ట్ ఇలా బొమ్మ ఉంచుకోవచ్చు. ఇలా కూడా సరదాగా ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేస్తే స్టెప్ లాగా ఉంటుంది చూడండి. మేము చేయలేని సార్ కష్టంగా ఉందన్న వాళ్ళు ఇక్కడితో ఆపేసుకుని క్లోజ్ చేసేయండి, స్టెప్ లాగా వస్తుంది. ఇంకా చేయగలుగుతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటేనే కంటిన్యూ చేయండి. ఓకే, ఆ చేసిన వాళ్ళు ఒకసారి చూపించండి. వెరీ గుడ్, నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, సేమ్ ఇటువంటి ఫోల్డింగ్స్ నెంబర్ ఉంటాయి. అది మీరు డిఫికల్ట్ గా ఫీల్ అయితే ఈ బొమ్మతో ఇక్కడ ఆపేసుకోండి, ఇంకో నాలుగు స్టెప్స్ పెరుగుతాయి. ఓకే, కష్టపడద్దు, చాలు. చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి, చెప్తా. ఓకే, ఏమండి ఇంక కాన్సెప్ట్ అంతే, ఇంకంటే ఏముండదు. చేసిన వాళ్ళు వెయిట్ చేయండి, ఇంకా ఎవరో చాలా మంది ఉన్నారట, ఇంత స్లో అయితే కష్టం. ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇటు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇది పైకి కనబడుతుంది కదా, పైకి రివర్స్ వెళ్ళాలి. రివర్స్ అంటే ఏంటి, జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఈ ఎత్తుగా ఉన్న పార్ట్ని ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళగానే బయటకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇటు చూడండి, సేమ్ ఇదే సిస్టమ్. సిస్టమ్ మీకు అర్థమైపోతే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, మళ్ళీ స్కేల్ తీసుకోండి, ఇలాగే పెట్టు స్కేల్ తీసుకోండి. ఇప్పుడు స్కేల్ పెట్టుకుని వినాలి అందరూ, ఈ స్కేల్ పెట్టుకుని పైనుంచి కింద ఇందులో హాఫ్ మార్క్ చేసుకోండి. అప్రాక్సిమేట్గా చేయండి, దాని యొక్క పాయింట్ పాయింట్ లెక్కలే, అప్రాక్సిమేట్గా చేసుకోండి. ఇది ఒక 7 ఉంది, 3.5 పెట్టుకోండి, మీకు ఎంత ఉందో నాకు తెలియదు. ఓకే, సేమ్ ఇందాక అట్లా ఏం చేస్తారు, ఈ విడ్త్ నుంచి ఇంకొక స్కేల్ విడ్త్ పెట్టుకుని 3.5 ఇక్కడ మార్క్ చేయండి. ఈ ఎడ్జ్ నుంచి ఒక పెట్టుకుని 3.5 మార్క్ చేయండి. ఈ స్కేల్ విడ్త్ పెట్టుకుని 3.5 మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్, ఇది ఒక 3.5. ఏమంటే డిఫికల్ట్ గా ఫీల్ అయిన వాళ్ళు అక్కడితో ఆపేసుకోవచ్చు, ఏమన్నా సేమ్ అలాగే ఉంటుంది, రెండు మూడు పెరుగుతాయి. డిఫికల్ట్ గా ఫీల్ అయిన వాళ్ళు డిఫికల్ట్ గా లేని వాళ్ళు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, సేమ్ ఇందాక ఎలా చేసాం, ఇక్కడ నుంచి స్కేల్ విడ్త్ పెట్టి దీని మళ్ళా సేమ్ ఒక బ్రిడ్జ్ లా గీయాలి. ఓకే, ఇప్పుడు ఎవరికి అర్థమైందో వాళ్ళకి చాలా అర్థమైపోయింది. మీరు ఇక్కడి నుంచి ఈ బార్డర్ కి ఈ బార్డర్ కి కట్ చేసేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి, సేమ్ అలాగే లోపల ఫోల్డ్ చేసి అర్థమైన వాళ్ళు చేసి తీసుకోండి, అర్థం కాని వాళ్ళు మిల్లింగ్ చెప్తారు. ఓకే, ఇది లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఫోల్డింగ్ ఎవరికి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
ఎవరో ఫస్ట్ కటింగ్ అడుగుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు మీకు మీరు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కానీ చూడండి, ఫస్ట్ కటింగ్ ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే చేశారో ఈ ఎడ్జ్ నుంచి ఈ బార్డర్ కట్ చేయండి. చూడండి కటింగ్, ఇది ఫస్ట్ కటింగ్ ఇది చేశాం. ఇది ఇది చేసిన తర్వాత ఏం చేసాం, దీన్ని ఓపెన్ చేసి దీన్ని లోపల పెట్టాం. పెట్టేసి మళ్ళా సేమ్ షేప్ వచ్చింది. ఓకేనా? అంటే సెకండ్ కటింగ్ ఏముంది, సెకండ్ కటింగ్ మీరు డ్రా చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ బార్డర్ లైన్ ఉంది, ఆ బార్డర్ లైన్ వరకే కట్ చేయండి. సేమ్ ఇది కూడా బార్డర్ లైన్ వరకు కట్ చేయండి. ఇందాక ఏం చెప్పాను అంతే, ఇది కూడా బార్డర్ లైన్ వరకు కట్ చేయండి. సో బార్డర్ లైన్ వరకు కట్ చేసేసిన వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఇలాగా ఇలా పైప్ ఒకసారి ఫోల్డ్ చేయండి. వాళ్ళు పైకి ఒకసారి కట్ చేయండి, ఫోల్డ్ చేయండి సార్. సో సెకండ్ కటింగ్ అయిపోయింది, అయిపోగానే సేమ్ ఇలాగే ఇలా కట్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఫోల్డింగ్ ఈజీగా ఉండాలంటే ఇది ఒకసారి కిందకి కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. కిందకి పైకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే దీన్ని ఇలా అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందాకలాగే ఈ ఫోల్డింగ్ రివర్స్ ఫోల్డింగ్ ఎలా చేశారో అదే విధంగా ఇది కూడా రివర్స్ ఫోల్డింగ్ చేయండి. ఎలా చేస్తారు, జస్ట్ ఇది ఓపెన్ చేయండి, కొద్దిగా కొద్దిగా ఓపెన్ చేసుకోండి. చూడండి ఇలా పట్టుకోండి, చూడండి అందరు స్క్రీన్ మీద పట్టుకోండి, దీనిలో లోపల కనండి వచ్చేస్తుంది. సెకండ్ కూడా అలాగే కొద్దిగా ఓపెన్ చేయండి, లోపల కనండి. మళ్ళీ ఇందాకట్లాగా సేమ్ షేప్ వచ్చేస్తుంది. సో మీకు ఇలాగా స్టెప్ లాగా వస్తుంది, బ్యూటిఫుల్ గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనండి, తర్వాత మీకు పెద్ద షీట్ తీసుకొని ఇలా ఎన్ని స్టెప్స్ మీరు చేయగలిగితే అన్ని స్టెప్స్ చేసుకోండి. వెరీ గుడ్, లేకన్నా నైస్. సో ఇది ఎన్ని స్టెప్స్ చేయగలిగారో అన్ని మీరు చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ గా వస్తుంది. వెరీ గుడ్ నిషిత. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నన్న నిషిత అవే చేయాలి. ఇప్పుడు మీరు ఇలా చూపిస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నారు కదా. సో దీనికి ఏంటి, ఇలా కాకుండా వెనకాల ఇంకొక ఏ ఫోర్ పేపర్ సపోర్ట్ పెట్టుకోండి, ఇప్పుడు బాగుంటుంది. చూడండి ఒక ఏ ఫోర్ పేపర్ పెట్టుకుని అందులో ఇది పెట్టుకోండి, పెట్టుకుని గమ్ అంటించుకుని సపోర్ట్ అంటే థిక్ పేపర్ పెట్టుకుని ఒక సపోర్ట్. సో అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకు సపోర్టివ్గా ఉంటుంది. చూడండి సైడ్ వ్యూలో చూపిస్తున్నాను, చూడండి అమ్మ అందరూ ఒకసారి చూడండి ఇలా బ్యూటీగా ఉంది. దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైనా సపోర్టివ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు దీన్ని, రేపు మీరు ఏమైనా సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసినప్పుడు ఇటువంటి పెద్ద షీట్స్ తో తయారు చేసుకుని హైరార్కీ మోడల్, హైరార్కీ అంటే ఏంటి, సపోజ్ ఫుడ్ చైన్ చెప్పాలి, ఫుడ్ చైన్ బొమ్మలు వేసుకుని ఫుడ్ చైన్ చెప్పచ్చు. పెద్ద కార్డ్బోర్డ్స్ తీసుకుని ఇలా ఈ సిస్టమ్ లో చేస్తున్నారు అనుకోండి, మీరు అదేంటి బొమ్మల కొలువు లాంటి పెట్టుకోవచ్చు. ఓకే, మీ యూ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, మీరు పేపర్ థిన్గా ఉంటే డోంట్ వరీ, తర్వాత థిక్ పేపర్తో చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఈ వ్యూలో మీకు మీ దగ్గర కనబడుతుంది. ఓకేనా? అది నేను చేసిన వాళ్ళందరూ ఒకసారి అలా పట్టుకుని చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం జస్ట్ ఒక 2 అవర్స్లో, వెరీ నైస్, 2 అవర్స్లో మనం అద్భుతమైన బొమ్మలు తయారు చేసుకున్నాము చక్కగాను. సో ఇటువంటి బొమ్మలు ఇన్ ఫ్యూచర్లో మీ తాజ్ మహల్ కానీ ఓకే ఫ్రెండ్స్, ఈ తాజ్ మహల్ ఇటువంటి బొమ్మలన్నీ తయారు చేసుకోవచ్చు. ఇందులో చాలా అడ్వాన్స్ మోడల్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు మీరు ఓన్ గా కూడా హౌసెస్, క్యాజల్స్, అలాగే మీరు కేక్ మోడల్స్, ఒక పెద్ద దాని ఏమిటంటారు ఓపెన్ ఆడిటోరియంస్, ఇటువంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు మామూలుగా యూట్యూబ్ లో చిన్న చిన్న దొరకడం కాక దీని ఒరిజినల్ టెంప్లేట్స్ ఉంటాయి, కాస్ట్లీ టెంప్లేట్స్ అని ప్రొఫెషనల్స్ తయారు చేసే టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ తీసుకుని చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకోవాలంటే అందరికీ అయితే చేయలేము ఇలాగా, ఎందుకంటే అర్థం అవ్వాలి. ఉండే వాళ్ళకి ఇది ఒక నైఫ్, ఇది కాకుండా వేరే పేపర్స్ అవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, 1-1 కానీ గ్రూప్గా కానీ మేము అడ్వాన్స్ మోడల్స్ చేస్తాము. మీరు 10 డేస్లో కూడా మీ ఓపిక మోర్ దెన్ 20-30 మోడల్స్ కూడా చేయొచ్చు. కానీ నేను క్లాస్ అయిన తర్వాత మినిమం 2-3 అవర్స్ ఇంటి దగ్గర స్పెండ్ చేయాలి, ఎందుకంటే దాన్ని ఆ డిజైన్స్ ఎందుకు కట్ చేస్తున్నాము, ఏ కలర్స్ కట్ చేస్తున్నాము అనేది ఉంటుంది. కిందన కూడా మ్యాట్ పెట్టుకొని చాలా చక్కగా చేసుకుంటే మీరు మంచి ఒరిగామి ఆర్కిటెక్ట్ గా తయారవుతారు. సో ఎవరికైనా సరే ఇది అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నా నెంబర్ కాల్ చేయండి, 9299-4585 గ్రూప్లో ఉంటుంది సీతాపతి అని. ఓకే సార్కి అది అందరికీ నేర్పించమండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకుంటే మటుకు అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ 5 కసి ఉన్న వాళ్ళకి మాత్రమే నేర్పిస్తాం అడ్వాన్స్డ్ కోర్సెస్. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఇది మీ అందరికీ తెలుసు ట్యాంగ్రామ్ అని చెప్పేసి లాస్ట్ టైం నేను అనౌన్స్ చేశాను, కానీ మీ అందరికీ కూడా త్వరగా చేయబోతుందంటే దసరా హాలిడేస్ లోపల మనం ఏంటంటే స్టేట్ లెవెల్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నాము. ఒకవేళ అది అయితే వరల్డ్ రికార్డ్ కూడా అవ్వచ్చు అనే తర్వాత, కానీ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాను. ఇది 2 టైప్స్, ఆన్లైన్ కాంపిటీషన్, ఆఫ్లైన్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎవరికైతే ఈ స్లైట్ ఉండి దీన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ మన దగ్గర అమ్మాయి పేరు సమన్విత అనుకుంటా, కరీంనగర్ అమ్మాయి, చాలా బ్లైండ్ ఫోల్డ్ చేస్తేనేమో సుమన్ టీవీ వాళ్ళు రికార్డ్ చేశారు. అలాగే మీకు సమ్మర్ హాలిడేస్ లో ఉన్న వాళ్ళు అయితే, గ్రూప్ లో ఉన్న వాళ్ళు అయితే నేను నేర్పించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్లైట్ ఇటువంటి ఇమీడియట్ గా పర్చేస్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే రేపు స్టేట్ లెవెల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయొచ్చు. మన పిల్లలు 10 సెకండ్స్ లో చేస్తున్నారు, బ్లైండ్ ఫోల్డ్ లో చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా మెమరీ అవి కాన్సన్ట్రేషన్ చాలా బాగా పెరిగింది. ఇది కంపల్సరీ కాదు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాగే పేరెంట్స్ ఎవరైనా సరే ఇది రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇవ్వచ్చు, చాలా వర్తి గిఫ్ట్ ఇది, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ టాయ్స్. సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ 9299-4585, ఆల్రెడీ గ్రూప్ లో ఉంది. ఒకవేళ కావాలంటే జేఎస్పీ సార్ అడిగినప్పుడు ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్యాంగ్రామ్ ని పర్చేస్ చేసుకుని ఆ కోర్స్ కూడా నేర్చుకుని, ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మటుకు ఈ సమ్మర్ హాలిడేస్ లో బాగా ప్రాక్టీస్ చేయండి. చేసేటప్పుడు టైం సెన్స్ తో చేయండి, చేసేటప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేయండి, అప్స్ అండ్ డౌన్ చేయండి, మిర్రర్ ఇమేజ్ చేయండి. ఓకే, ఇవి ఈ ఆబ్జెక్ట్ లో చేయండి. అలాగే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఒక వైట్ పేపర్ పెట్టుకుని ఆ వైట్ పేపర్ తోటి మీరు వాట్ ఇస్ దట్ అవుట్లైన్స్ డ్రా చేసి బొమ్మల కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా యూ కెన్ మేక్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, 1 నిమిషం. సో అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ, సో ఈ విధంగా మీరు ఆల్బమ్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఆ క్లాస్ అయిపోయిందండి, ఎవరైనా లీవ్ చేయాలంటే లీవ్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఓకే, క్లాస్ ఓవర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరు ఉన్న వాళ్ళు మన వేరే క్లాసెస్ ఉంటే యూ కెన్ లాగ్ అవుట్. ఓకే, లీవ్ అవ్వచ్చండి, నో ఇష్యూ. ఓకే, క్లాస్ ఒక 2 మినిట్స్ లో క్లోజ్ చేసేస్తాను. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే తీసుకోవచ్చు. ఇలా కూడా మీరు సమ్మర్ హాలిడేస్ లో ఆల్బమ్స్ కింద తయారు చేసుకోవచ్చు. అలాగే అందులో ఉన్న వాళ్ళ ఒరిగామి కూడా ఎవరైనా చేసి ఉంటే ఆల్బమ్స్ తయారు చేసుకోండి. ఓకే సార్, క్లోజ్ సార్.
హలో. సార్ నంబర్ ఓకే సార్, డియర్ స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సారీ, చాలా చక్కగా గట్టిగా థ్యాంక్స్ చెప్పండి సార్ కి. క్లాస్ చూడండి సార్ గట్టిగా. ఓకే, సారీ నంబర్ మనకి గ్రూప్ పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఎస్కే రైట్ ఓకే సార్ సార్ మీరు సీతబస్ సార్ దేవాన వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. ఓకే సార్ సార్ నంబర్ కావాలి సార్. సార్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మీకు ఎవరికి నెంబర్ కావాలన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ప్లీజ్. నెంబర్ గురించి హ్యాండ్ చేద్దు. ఓకే సీతపతి సార్ ఎక్కడున్నారు? ఓకే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను.